ఏపీలో తూపు అన్నారే, హర్యానాలో బెడ్స్ కొట్టిన కేకే సర్వే. హర్యానా ఎన్నికలలో కేకే సర్వే సంస్థ బొక్కబార్ల పడింది. హర్యానాలో బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేదని కేకే సర్వే సంస్థ అధిపతి కొండేటి కిరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. హర్యానాలో బీజేపీని ఒక టైటానిక్ షిప్తో ఆయన పోల్చిన సంగతి తెలిసిందే. అయితే కేకే సర్వే వెల్లడించిన ఎగ్జిట్ ఫలితాలు పూర్తిగా తప్పని ఎగ్జాక్ట్ ఫలితాలు తేల్చి చెబుతుండడం విశేషం. 4 నెలల క్రితం ఏపీ ఎన్నికల ఫలితాలపై కేకే వెల్లడించిన ఫలితాలు సంచలనం రేకెత్తించాయి. కూటమికి 160కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని కేకే సర్వే సంస్థ అధిపతి కిరణ్ చెప్పారు. ఆయన చెప్పిందే నిజం కావడంతో కిరణ్ను కూటమి నేతలు సన్మానించిన సంగతి తెలిసిందే. దీంతో హర్యానా ఫలితాలపై కిరణ్ ముందస్తుగా చెప్పిన ఫలితాలు నిజమవుతాయని చాలామంది నమ్మారు. కానీ హర్యానా ప్రజల నాడిని కేకే సర్వే పట్టుకోలేకపోయిందనే చర్చకు తెరలేచింది. హర్యానాలో బీజేపీ 49 సీట్ల ఆధిక్యతలో ప్రస్తుతం కొనసాగుతోంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు అడుగులు వేస్తున్నట్టు తాజాగా వెల్లడవుతున్న ఫలితాలు చెబుతున్నాయి. హర్యానాలో బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి 3 సీట్లలో 2 చోట్ల ఓటమి ఖాయమని కొండేటి కిరణ్ ముందస్తుగా ప్రకటించారు. కానీ ఎగ్జాక్ట్ ఫలితాలను పరిశీలిస్తే ఆయన లెక్కలు కాంగ్రెస్కు సరిపోలుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 34 సీట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ను అధిగమించింది. తన అంచనాలు తప్పు కావడంపై కేకే సర్వే సంస్థ అధిపతి కిరణ్ ఏం చెబుతారో చూడాలి.